हाय फ्रेंड्स, इकड़ मेरे चूस्तुन्नदी आस्ट्रेलिया देशं विडुदल चेसिन प्लानेटरी कॉइन्स अने ओक अद्भुतमैन नाणाल सेट इदि। दींट्लो मोत्तं 10 कलर कॉइन्स उंटायि। ई पुस्तकान्नि रेंडु रकालुगा तेरवच्चु। नेनु मोट्टमोदटि मीकु मोदटि विधानान्नि चूपिस्तुन्नानु। दीनि मीद इक्कड चूडंडि, प्लानेटरी कॉइन्स अनि रासि उंदि। दींट्लो एंटंटे ఒక అద్భుతమైన మన సౌర కుటుంబం గురించి, అలాగే దాంట్లో ఇంకా మనం కనుక్కోవాల్సిన అనేక విషయాల గురించి చాలా వివరంగా ఇవ్వబడింది. అలాగే ఇక్కడ కింద ఆస్ట్రేలియా గవర్నమెంట్ రాయల్ ఆస్ట్రేలియన్ మింట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మొట్టమొదటి పేజీని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో చూడగానే చూడండి, ఒక అద్భుతంగా సూర్యుడు ఏ విధంగా ఉంటాడో దాన్ని కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. అలాగే మనకి కుడి ప్రక్కన మెర్క్యూరీ గురించి ఇవ్వబడింది. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే మనకి బుధ గ్రహానికి సంబంధించినటువంటి నాణం ఇక్కడ డిస్ప్లే చేయబడింది. అలాగే ఆ నాణానికి కుడి ప్రక్కన ఉన్న ఫ్లిప్ మీద ఆ బుధ గ్రహానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ సూర్యుడి యొక్క నాణాన్ని చూడొచ్చు. ఇది రంగులలో చాలా ఆకర్షణీయంగా ఉంది. అలాగే దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది, దాని ఆర్బిట్ ఏంటి, బరువు ఏంటి అన్న వివరాలు కూడా ఫ్లిప్ మీద ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ పేజీని మనం ఓపెన్ చేసి చూస్తున్నాం. దీని మీద చూడండి, మన యొక్క భూమి ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక 3D మనకు ఓపెన్ అయ్యి కనబడుతోంది. అలాగే ఎడమ వైపున చూస్తే వేనస్ శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుందనేది దాని మీద చూడొచ్చు. ఇక్కడ భూమి యొక్క నాణ్యాన్ని చూడండి. ఇది మన భూమి ఏ విధంగా అంతరిక్షం నుంచి కల్పిస్తుందో అదే విధంగా రంగుల్లో ఇవ్వబడింది. అలాగే దాని యొక్క టెంపరేచరు, దాని యొక్క ఆర్బిట్ మొత్తం వివరాలు ఇక్కడ ఇచ్చారు. పైన చూస్తే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నాణ్యం ఉంది. దాని మీద చాలా ఆకర్షణీయంగా రంగుల్లో ఉంది. అలాగే దాని యొక్క వివరాలన్నీ కూడా కుడి చేతి పక్కన ఉన్న ఫ్లిప్ మీద ఇవ్వబడ్డాయి. ఇక వేనస్ యొక్క వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇటు ప్రక్కన ఎర్త్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ బుక్లెట్ మీద కూడా, నాణాల మీదే కాకుండా బుక్లెట్ మీద కూడా మొత్తం చూడొచ్చు. దాని యొక్క డయామీటర్ ఏంటి, అట్మాస్ఫియర్ ఏంటి, దానికి ఎంతమంది చంద్రుళ్ళు ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ చూస్తే చూడండి, ఇక్కడ మన సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం మీకు కనబడుతోంది. అలాగే ఇక్కడ కుజగ్రహం ఉంది, మార్స్ అంటారు. ఈ కుజగ్రహం పడుకుని ఉంది. దాన్ని మనం ఇక్కడ ఫ్లిప్ ఓపెన్ చేస్తే చాలా మనకి 3D చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది గురుగ్రహం. ఇది అంటే నిజంగా గురుగ్రహం ఏ విధంగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో దాన్ని అక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు మనం మార్స్ యొక్క కాయిన్ని బయటకు తీసి చూద్దాం. ఇదిగో ఇది మార్స్ యొక్క నాణ్యం. ఇది దాని మీద వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఈ కుజగ్రహం అనేది భూమికి సమీపంగా ఉండేది, అలాగే భూమిలాగే ఉండే ఒక గ్రహం అన్నమాట. ఇక్కడ జూపిటర్ వివరాలన్నీ కూడా మనం కుడి చేతి వైపు చూడొచ్చును. గురుగ్రహానికి సంబంధించినవి, అలాగే దాని యొక్క నాణ్యాన్ని ఓపెన్ చేస్తున్నాను మీకు చూడండి. ఇది గురుడికి సంబంధించినటువంటి నాణ్యం. అలాగే దాని యొక్క టెంపరేచరు, ఆర్బిట్, బరువు, అలాగే లెంగ్త్ అంటే రోజు ఎంత ఉంటుంది అనేది వివరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని లోపల పెట్టేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్ మనం తీసి చూస్తే సోలార్ మన సౌర కుటుంబంలోనే ఒక వినూత్నంగా, ఒక కొత్త రకంగా ఉండేలా ఉన్న గ్రహం శని గ్రహం. ఎందుకంటే దీని చుట్టూ అద్భుతమైనటువంటి వలయాలు ఉంటాయి. ఆ మొత్తం గ్రహం అంతా కూడా మీకు ఇక్కడ 3D కనబడుతోంది. ఆ చుట్టూ ఉన్నవి వలయాలు అన్నమాట, వాటిని రింగ్స్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ నాణ్యాన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇదిగో ఇది అటు ఆ నాణ్యం. దాని యొక్క టెంపరేచరు, ఆర్బిట్, బరువు, డే యొక్క లెంగ్త్ అన్నీ కూడా ఈ నాణ్యం మీద ఇవ్వడం జరిగే. దీని తర్వాత ఆఖరి పేజీలో చూస్తే కనుక మనకి యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో గ్రహాలు దీని మీద ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఓపెన్ చేసింది ఇది యురేనస్. చూడండి అక్కడ పక్కనే నెప్ట్యూన్ కనబడుతోంది. ఇది ఏ రకంగా ఓపెన్ చేయొచ్చు, ఏ రకంగా క్లోజ్ చేయొచ్చు అని చూడొచ్చు. ఇది యురేనస్కి సంబంధించినటువంటి నాణ్యం. ఇది ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇవి సూర్యుడి నుంచి చాలా దూరంగా ఉండడం వల్ల ఎప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ మంచు ఏ రకంగా ఉంటుందన్నది మొత్తం బుక్లెట్ మీద చాలా క్లియర్గా తెల్లగా క్రిస్టల్స్గా కనబడుతోంది.
దాని తర్వాత ఉండే గ్రహం నెప్ట్యూను. ఇది కూడా బ్లూ కలర్లో ఉంటుంది, ఎందుకంటే సూర్యుడి నుంచి ఇది కూడా దూరంగా ఉంటుంది. చూస్తే అక్కడ మీకు -214 డిగ్రీస్ అంటే 214 డిగ్రీల సెంటిగ్రేడ్ మైనస్లో ఉన్నది అది. అలాగే ఇక్కడ డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తాం, అంటే మరుగుజ్జు గ్రహంగా పిలువబడేటటువంటి ప్లూటో యొక్క నాణ్యం ఇది. దాని మీద టెంపరేచర్ చూడండి -223 డిగ్రీస్, ఎందుకంటే ఇది సూర్యుడికి అతి దూరంగా ఉండేటటువంటి గ్రహం. ఇదే మన ఈ బుక్లెట్లో ఆఖరి పేజీ. మొత్తం ఒకసారి చూడండి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మూడు గ్రహాలు ఇక్కడ కనబడుతున్నాయి. దీనిని ఈ విధంగా క్లోజ్ చేస్తే ఇది చివరి పేజీ అన్నమాట మనకి. అంటే ఇది ఇప్పుడు మీరు చూపించింది ఒక విధానంలో బుక్లెట్ని ఏ విధంగా ఓపెన్ చేయొచ్చు అన్నది. దీన్ని ఇప్పుడు చూడండి, ఇది రెండవ విధానం. అంటే మొత్తం పడుకోబెట్టి చూస్తే కనుక మనకి సూర్యుడు అలాగే 9 గ్రహాలు ఒకేసారి మనకి దర్శనమిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, 3D ఎంత అందంగా ఉందో. అలాగే పక్కన అటుపక్క ఇటుపక్క కూడా నాణ్యాలు ఉన్నాయి, వాటిని మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి 3D. ఇది మీరు ఓపెన్ చేయాలంటే కనీసం మీకు ఒక 9 అంగుళాల బాక్స్ అయినా ఉండాలి, అందులో పాత్రమే పెట్టుకోగలరు ఇది. ఇగో 3D వ్యూ, మొత్తం సూర్యుడు 9 గ్రహాలు మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది చాలా యునిక్గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తయారు చేసి మనకు అందించినటువంటి కాయిన్స్ సెట్. ఇది చాలా అద్భుతమైన కలెక్షన్ అవుతుంది. ఇది దీన్ని ఏ విధంగా పడితే ఆ విధంగా ఓపెన్ చేయడానికి లేదు, దాని గురించి ఒక ప్రత్యేకించి ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎలా ఓపెన్ చేయాలి, అలాగే ఎలా క్లోజ్ చేయాలి, అంటే సేఫ్గా ఉండడానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.